కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా ఉల్లిపాయల కొరత ఏర్పడింది. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఏకంగా కిలో ఉల్లి ధర 100 రూపాయల పైనే పలికింది. అయితే దేశంలో ఉల్లి కొరతను అధిగమించేందుకు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఉల్లి వంగడాలను అభివృద్ధి చేశారు. ఎరుపుతో పాటు తెలుపు రంగు ఉల్లిపాయలకు చెందిన వివిధ రకాల విత్తనాలను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. మొత్తం 93 రకాల ఉల్లి వంగడాలను దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అందించనున్నారు. అయితే ఈ ఉల్లిపాయలు రబీ ఖరీఫ్ సీజన్లలోనూ సాగు చేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని నిరంతరం సాగు చేసేలా అభివృద్ధి చేయడంతో ఇకపై దేశంలో ఉల్లి కొరత అనే మాటే ఉండదని చెబుతున్నారు. దేశంలో ఎక్కువగా ఉల్లి మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్లో ఉల్లిని అధికంగా సాగు చేస్తారు. అయితే యూపీలో ఉల్లి సాగు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ప్రతి ఏటా అక్టోబర్ నవంబర్ సమయంలో ఉల్లి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అయితే ఈ కొత్త రకం ఉల్లి వంగడాలు ఏ సీజన్లోనైనా సాగు చేయవచ్చని, దీంతో కొరత సమస్య ఉండదన్నారు. శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి చేసిన ఈ ఉల్లి వంగడాల విత్తనాలను ఫిబ్రవరి మార్చి నెలలు శాస్త్రవేత్తలు నాటారు. కేవలం 25 రోజుల్లోనే దీనికి సంబంధించిన నర్సరీని సిద్ధం చేశారు. దీంతో అక్టోబర్ నవంబర్ ఫిబ్రవరి మార్చి 2 సీజన్లలోనూ రైతులు ఉల్లిపాయలను పండించే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని సీజన్లకు అనుకూలంగా ఉండడంతో పాటు తెగుళ్లు వ్యాధులకు దూరంగా ఉంటాయి. ప్రతి ఏటా భారత్లో 26,738 మెట్రిక్ టన్నుల ఉల్లి ఉత్పత్తి జరుగుతోంది. ఇక ఈ కొత్త ఉల్లి వంగడాలను రైతులు డైరెక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం వీటి ధర కిలో 2,500 నుంచి 3,500 వరకు ఉంది. ఆన్లైన్లో వీటిని కొనుగోలు చేసిన వారికి వీటిని డెలివరీ చేస్తామని చెబుతున్నారు.